బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడి పెరిగి ఇప్పటికే సముద్రం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా యంత్రి ప్రతినిధి విజయ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నిన్నటి వరకు సూర్యుడి భగభగలతో మండిపోయిన నెల్లూరు జిల్లా ఒక్కసారిగా పూర్తిగా కూల్ కూల్ గా మారిపోయింది. ఆ వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపుగా వర్షపాతం నమోదైంది. అదే విధంగా ఒకసారి ఉష్ణోగ్రతలు కూడా మారిపోయి మనం ఇప్పుడు కృష్ణపట్నం సముద్ర తీరంలో మనం ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే కృష్ణపట్నం సముద్ర తీరంలో అలల తాకిడి కూడా బాగా ఉందని చెప్పి చెప్పాలి. మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వాయువ్య బంగాళాఖాతం ఏదైతే ఏర్పడిందో అల్పపీడనం అది వాయుగుండంగా బలపడే ప్రస్తుతం ఉత్తరాంధ్ర అదే విధంగా దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు మనకి వాతావరణ హెచ్చరికల కేంద్రం ఇప్పటికే మనకి చెప్పి ఉంది. దాని ప్రభావంతో 3 రోజుల పాటుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అదేవిధంగా కళింగపట్నం దక్షిణ ఆగ్నేయానికి దూరంగా 80 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం ఏదైతే ఉందో అది కేంద్రీకృతమైనట్టు చెప్తున్నారు. దాని దెబ్బపైన ఏర్పడిందో అది వాయుగుండంగా రూపాంతరం చెందుతున్న క్రమంలో కృష్ణపట్నం తీరంలో ఒక్కసారిగా చూసుకున్నట్లయితే మనకి అలల తాకిడి అధికంగా ఉందని చెప్పాలి. దాదాపుగా నిర్మానుషంగా కృష్ణపట్నం సముద్ర తీరం మారింది. దాదాపు నెల్లూరులో ఉన్న ఆ బీచ్లు కూడా ఇదే పరిస్థితి భారీ ఎత్తున అలలు ఏర్పడుతున్నాయి. దాదాపు కృష్ణపట్నం సముద్ర తీరం కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం అమరావతి కానీ అదేవిధంగా తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం కూడా తాజా బులెటిన్స్ లో తెలిపాయి. అయితే నెల్లూరు జిల్లాకి ఈ వాయుగుండ ప్రభావం ఉండకపోయినప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా సముద్ర తీరం కాస్త కసురు మీద ఉందనే చెప్పాలి. ఈ ప్రభావంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పేసి వాతావరణ హెచ్చరికల కేంద్రం తన తాజా నివేదికలో పొందుపరిచిన పరిస్థితి. అయితే కూడా గాలులు వేస్తాయి అనే ఒక హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి కాస్త దాని ప్రభావం లేనప్పటికీ కూడా సముద్ర తీరం అయితే నిర్మానుషంగా ఉందనే చెప్పాలి. ఒకవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భయంకరంగా ఉన్న వాతావరణ పరిస్థితులు నెల్లూరు జిల్లా వాసులకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే ప్రస్తుతానికి అందించాయనే మనం చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్లయితే కృష్ణపట్నం దగ్గర పరిస్థితి ఇది. నిన్న మొన్నటి వరకు 39 దాదాపు 40 డిగ్రీలు కూడా మనకి 2వ సమ్మర్ అనే విధంగా వచ్చిన ఎండలు ఒక్కసారిగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది వాయుగుండంగా రూపాంతరం చెందే క్రమంలో ఉష్ణోగ్రతలు మారిపోయాయని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి కృష్ణపట్నం దగ్గర. కృష్ణపట్నం బీచ్ దగ్గర కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు అంటున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది ముత్కూరు, ముత్కూరు నుంచి వచ్చాను. నా పేరు వచ్చి సాజితు. ఇక్కడ చూసి మా ఫ్రెండ్స్ తో బీచ్ కి వచ్చినాం. బీచ్ కి వస్తే ఇక్కడ వాతావరణం చూస్తే చాలా భయంకరంగా ఉంది, అలలు చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. అందుకనే మునుక్కుండా బయటకు వెళ్ళిపోతున్నాం. ఇది పరిస్థితి ఇక్కడ మామూలుగా కృష్ణపట్నం బీచ్ లో. పెద్ద రద్దీ అయితే ఉండదు కానీ కాకపోతే సుమారు 50-60 మంది రోజు అయితే ఇక్కడ మునుగుతున్న పరిస్థితి మనం ఆహ్లాదం గడుపుతున్న పరిస్థితి చూస్తుంటాము. సో ఈ తాజా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణపట్నం బీచ్ కూడా నిర్మానుషంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. దాదాపుగా కూడా అలలు కాస్త వేగంతో ఇక్కడ తీరాన్ని తాకుతున్న పరిస్థితి అయితే మనం కృష్ణపట్నం బీచ్ లో చూస్తున్నాము. కృష్ణపట్నం బీచ్ నుంచి విజయకృష్ణ, యంత్రి న్యూస్ కోసం. We'll be right back.
స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.